Hi friends, welcome to our channel. Name me Sasirekha. ఈ రోజు వచ్చేసి నేను ఏంటంటే ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఒక దానికి సంబంధించి ఏం లేదు, ఇప్పుడు మేము ఏదైతే ఉంటున్నామో రెంటెడ్ హౌస్ అన్నమాట. సో దాన్ని నేను ఈ రోజు మీకు బ్లాగ్ లాగ్ చేసి చూపించబోతున్నాను. ఏంటంటే నేను ఆ ఇంట్లో ఎక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను, ఎక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నాను, ఎలా కట్ చేసుకుంటున్నాను లాంటివి మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. అంటే ఎలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇలాంటి వీడియోస్ తీయడానికి కూడా కొన్ని చూపిస్తాం అనమాట. ఎంత చిన్న హౌస్ లో మేము ఎలా తీస్తున్నాం అనేది అలాంటివి చూపిద్దాం అనేసి నేను ఈ రోజు ఈ వీడియో తీద్దామని డిసైడ్ అనమాట. ఈ రోజు అది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు వచ్చేసి వీడియో చూడండి, నేను మళ్ళీ లాస్ట్ లో మీతో మాట్లాడతాను. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. నేను బయటికి చూపిస్తున్నాను ఫస్ట్, ఇంటి చుట్టూ ఉన్న గ్రీనరీ చూపిస్తాను మీకు. మా ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉంటాయన్నమాట, సో నేను అవి చూపిస్తాను ఫస్ట్ మీకు. సో చూడండి, ఇదంతా చుట్టూ అనమాట కారిడార్ అంతా. ఇక్కడ చుట్టూ చెట్లు ఉంటాయన్నమాట, ఎటు చూసినా మామిడి చెట్లు పెద్ద పెద్దవి అనమాట. సపోటా చెట్లు ఇవన్నీ ఉంటాయి మా బిల్డింగ్ లో. సో చాలా బాగుంటుంది అనమాట రెయినీ సీజన్ లో, కానీ అంతా గ్రీనరీ ఫుల్ ఉంటుంది. మాకు సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉంటుంది ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల. అయితే కొంచెం గాలి అనేది చెట్ల వల్ల తక్కువ వస్తుంది, కానీ ఏమంటారు మంచి గ్రీనరీ ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మా పక్కన ఇంకొక పోర్షన్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్లో ఎంటర్ అవ్వకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో మేము ఏంటంటే వన్ రూమ్లో చిన్నది కాబట్టి మేము ఇక్కడ హాల్లోనే అడ్జస్ట్ చేయమన్నమాట, ఇక్కడ దివాను చుట్టూ. సో ఈ ప్లేస్ అండి నేను స్టిచ్చింగ్ చేసుకునేది. ఇక్కడ మిషన్ ఉంది చూడండి, ఈ కొంచెం ప్లేస్లోనే నేను ట్రైపాడ్ పెట్టుకొని ఆ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. అంటే ప్లేస్ ఉండదన్నమాట, ఇక్కడే వేసుకొని ఇక్కడే చేసేదన్నమాట. ఎక్కడ పెట్టిన ప్లేస్ ఉండదు, ప్లగ్ అంటే ప్లగ్ పాయింట్ కూడా ఉండాలి కదా మిషన్కి. సో ఈ కొంచెంలో నేను స్టిచ్ చేసుకుని అక్కడ హ్యాంగర్కి తగిలించుకుంటాను అనమాట ఏమైనా స్టిచ్ చేసి. ఇది వచ్చేసి మా పాప అనమాట కొన్ని చించేసింది. ఇది ఫోటో ఫ్రేమ్. ఈ సెల్ఫ్లన్నీ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట డెకరేటివ్వి, అవి ఇవన్నీ సెల్ఫ్లో ఎలా ఉంటాయి మా పాప ఏమన్నా ఆడుకునేవి అన్నీ. సో ఇక్కడ వచ్చేసి కింద ఈ కవర్లన్నీ నా స్టిచ్చింగ్ అనమాట, కొన్ని నా ఓన్వి ఉన్నాయి, కొన్ని బయట స్టిచ్ చేసే కస్టమర్స్వి కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ వాషింగ్ మిషన్ కాడే నేను మీకు ఏమైనా పిక్స్ కానీ లేకపోతే వీడియోస్ డైరెక్ట్గా మాట్లాడేవి కానీ ఇట్లా తీసి నేను ఇక్కడే పెడతాను అనమాట. ఇంకెక్కడ ప్లేస్ లేదనమాట నాకు నిల్చొని తీయడానికి. సో ఇక్కడే నేను నీట్గా బ్యాక్గ్రౌండ్ అవన్నీ తీసేసేసి నీట్గా ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ఫ్రిడ్జ్ పక్కనే వన్ రూమ్ అనమాట. చిన్నది కానీ ఓకే, మరీ చిన్నవి కాదు కానీ మాకు సరిపోతుంది అనమాట. సో వీటిల్లోనే మేము అడ్జస్ట్ అయ్యి పెడతా ఉంటాం అన్నీ. సో ఇది వచ్చేసి దేవుడిదండి చిన్నది, ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా ఒక వుడ్ తెచ్చుకొని ఫిట్ చేయించుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కువ పూజలు ఏం చేయను, సింపుల్ అనమాట. సో ఒక దేవుడి పటం పెట్టుకుని నేను సింపుల్గా దీపం పెట్టుకుంటాను రోజు అంతే, నేను పెద్ద పెద్ద పూజలు లాంటివి ఏం చేయను. సో ఇదంతా వచ్చేసి వన్ రూమ్ వ్యూ అండి. ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ వంటకు సంబంధించినవన్నీ. ఇక్కడ వచ్చేసి గ్యాస్ అనమాట, చెప్పాను కదా ప్లేసే ఉండదు, జస్ట్ ఎక్కడ ఏ వస్తువుకి ఎక్కడ ఎంత కావాలో అంతవరకే ఉంటుంది అనమాట. సో చిన్న షింక్, ఇక్కడ వచ్చేసి మేము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాం అక్కడ ఆ షింక్ దగ్గరే. ఇట్లాగా కొన్ని నేను గోడకు అన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కడిగిన గిన్నెలన్నీ ఇందులో వేసుకుంటాను అనమాట, ప్లేస్ లేదు. ఇక్కడ చూడండి, మా పాప వాచ్మెన్ వాళ్ళ పాపతో ఆడుతూ ఉందన్నమాట, వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట మధ్యలో కూడా. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా చూడండి సామాన్ అనమాట, మాకు అవసరం లేనివన్నీ పైన పెట్టేశాము కొన్ని. ఇక్కడ ఉయ్యాలన్నమాట, మా పాప చిన్నప్పటి నుంచి ఉయ్యాలు బాగా ఇష్టం అనమాట, తను ఎక్కువసేపు ఉయ్యాల్లోనే ఉండే. సో అందుకని మేము ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోకుండా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అక్కడ ఆ పాయింట్కి మేము ఉయ్యాలు కట్టానమాట. తను రోజు ఉయ్యాలు అడుగుతుంది, సో అందుకోసమని మేము అలా పెట్టుకున్నాము ఆ పైన ఫ్యాన్ తీసేసి. ఇవి చూడండి, ఇక్కడ ఈ హాల్లోకి ఎంట్రెన్స్ అనమాట, ఇటు సైడ్ వచ్చేసి డోర్ ఇదంతా. సో వెనక ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్ అలా తగిలించుకుంటూ ఉంటాను. సో ఇది వచ్చేసి కూలరు, డస్ట్ అది పడకుండా ఇట్లా ఒక బెడ్షీట్ చుట్టూ పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి సెల్ఫ్లు, ఇందులో మేము ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ పెట్టేసుకుని కర్టెన్స్ వేసాను అనమాట. మిగతా వాటికి కూడా కర్టెన్స్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇంకెలాగూ ఓన్ హౌస్ తీసుకుంటున్నాం కదా అనేసి మేము ఇంకేం చేయలేదన్నమాట. మామూలుగా అయితే అన్ని కర్టెన్స్ వేసి క్లోజ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షింక్ అదంతా బ్రష్ షింక్. ఇది బాత్రూమ్ అనమాట, అయితే కొంచెం ఓల్డ్ హౌస్ అయినా కానీ చాలా బాగుంటుందండి. ఈ ఇంటికి రెండు బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, హాల్లో వాషింగ్ మిషన్ పెట్టాం కదా అదొక చిన్న బాత్రూమ్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది కన్వీనియంట్గా. చూడండి, ఇక్కడ ఈ కొంచెం ప్లేస్లోనే నేను కటింగ్ అంతా చేసుకుంటాను అనమాట. కొన్ని పెద్ద పెద్ద అంబ్రిల్లా కటింగ్స్ అలాంటివి చేయడానికి నాకు ప్లేస్ సరిపోదు అనమాట. ఇటు ఫ్రిడ్జ్, ఇటు వాషింగ్ మిషన్, ఇటు దివాన్, ఎటు చూసినా ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బయట వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని అట్లా కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. తప్పదు కదా, ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి.
సో ఇట్లా నేను ఇవన్నీ ఇక్కడ కట్ చేసుకున్నాను అనమాట. వీళ్ళు హాయ్ చెప్తున్నారు మీకు. ఇంకా చూడండి ఇట్లా ఉంటుంది, చుట్టూ సామాన్ ఉంటాయి, మిడిల్ లో నేను ఇలా కట్ చేసుకుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంత చిన్న ఇంట్లో మేము అడ్జస్ట్ అవుతా వీడియోస్ తీసుకుంటూ చిన్న చిన్న ప్లేస్ లో స్టిచ్ చేసుకుంటూ ఎలా అంటే కింద వేసుకొని నేను పిక్స్ పెట్టుకోవడానికి కానీ ఒక వీడియో తీసుకోవడానికి కానీ ప్లేస్ కూడా ఉండదు, ఇంట్లంతా సామాన్తో నిండిపోతుంది అనమాట. సో నేను దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ మీకు అలా వీడియోస్ పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి, మేము ఏంటంటే ఒక న్యూ హౌస్ తీసుకున్నాం అనమాట. సో ఆ హౌస్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ హౌస్ కూడా నాకు గుర్తుగా ఉంటుంది అనేసి నేను ఈ లాక్ చేసి పెడదామని డిసైడ్ అనమాట. అది కూడా ఒక రీజన్. సో నేను అందుకే చేశాను అనమాట. సో ఇక మీద నాకు అలా వీడియోస్ చేసుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో చూసారు కదా, సో అందరూ ఈ చిన్న చిన్న ప్లేసెస్ లోనే అడ్జస్ట్ అవుతూ చాలా మంది వీడియోస్ తీస్తూ ఉంటారు. ఓ వీడియోస్ చేయడానికి మనకు పెద్ద ప్లేస్లు పెద్ద పెద్ద ఏమీ అవసరం లేదు, మనం ఉన్న ఇంట్లోనే సింపుల్ గా కొంచెం చిన్నగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక విషయం చెప్పడానికి నేను మీకు ఈ వీడియో షేర్ చేశాను అనమాట. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ కి ఇది ఉపయోగపడుతుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.